న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. వాట్సాప్ మెసేజ్ చూసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. గంటలోపే నిరుపయోగంగా ఉన్న బోరును రిపేర్ చేయించి నీళ్లను అందుబాటులోకి తెప్పించిన ఎమ్మెల్యే రామిరెడ్డి. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు. నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురంలోని ఫ్యాక్టరీ రోడ్లో ఉన్న బోరు చెడిపోవడంతో గత కొన్ని రోజులుగా వాడకుండా నిరుపయోగంగా పడి ఉంది. దానిని ఎవరూ వాడనివ్వకుండా పక్కనే ఉన్న స్థానికులు ముళ్ళకంచె వేశారు. వైకుంఠపురంలో నీళ్లు సమస్య తీవ్రంగా ఉండడంతో స్థానికంగా ఉండే రాహుల్ అనే యువకుడు ఈరోజు ఉదయం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చాలా రోజుల నుంచి నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని, ఈ బోరు రిపేరు చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని ఫోన్లో వాట్సాప్ సెండ్ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులతో మాట్లాడి గంటలోపే బోరు రిపేర్ చేయించి నీరు వాడుకునేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తాను పెట్టిన వాట్సాప్ మెసేజ్ కు ఎమ్మెల్యే స్పందించారని రాహుల్ ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ కంప్లైంట్ చేసాం సక్సలేదు, ఇప్పుడు రెస్పాండ్ కాలేదు. అంటే వాళ్ళు వచ్చి చూసే నెల కానీ తర్వాత ఇప్పుడు ఎంత 4 గంటలకు వచ్చింది అది నేను మధ్యాహ్నం కంప్లైంట్ ఏం చేస్తాను చేస్తే ఒక 2-3 మంత్స్ నుంచి బోరింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది కానీ వర్కింగ్ లేదు. అయితే ఈరోజు ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక 2 అవర్స్లో ఇదైతే సచివాలయ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది వచ్చేసి దీన్ని రెక్టిఫై చేశారు. సో ఇప్పుడు ఈ బోరింగ్ ఫుల్గా పనిచేస్తుంది, నీళ్ళు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సచివాలయ సిబ్బంది కమిషనర్ సార్. జల్దంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కావలి ఆర్డీఓ సీనా నాయక్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు. నెల్లూరు జిల్లా జల్దంకిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీఓ సీనా నాయక్ పాల్గొన్నారు. జల్దంకి నుండి తెల్లపాడు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 2 మండలాలను కలిపే ఈ రహదారి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. రహదారుల అభివృద్ధితో ప్రజల జీవన స్థితిగతులు మారుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జల్దంకి మండల కన్వీనర్ చేవూరు జనార్దన్ రెడ్డి, జల్దంకి సర్పంచ్ చలంచర్ల అనురాధ, తహసీల్దార్ సీతామహాలక్ష్మి, ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య, వైస్ ఎంపీపీ పాలవల్లి మాలకొండారెడ్డి, భవనాల శాఖ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్కా మదన్మోహన్ రెడ్డి, కురసిపట్టి రామరెడ్డి, సూర్య వెంకట శేషారెడ్డి, గుర్రం జగ్గయ్య నాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో నిలిపి ఉన్న కారులో నుండి అద్దాలు పగలగొట్టి 5 లక్షలు ఎత్తుకెళ్లిన చోరీ కేసును ఛేదించిన చేజర్ల పోలీసులు. కారులో 5 లక్షల చోరీ కేసును ఛేదించిన పోలీసులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో నిలిపి ఉన్న కారులో నుండి అద్దాలు పగలగొట్టి 5 లక్షలు ఎత్తికెళ్లిన చోరీ కేసును ఛేదించిన చేజర్ల పోలీసులు చేజర్ల పోలీస్ స్టేషన్లో ఆత్మకూరు డిఎస్పీ కె వెంకటేశ్వరరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసు గురించి వివరించారు. చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో 29వ తారీఖు కారు అద్దాలు పగలగొట్టి కారులో నుండి 5 లక్షలు చోరీ కేసును ఛేదించినట్టు ఆత్మకూరు డిఎస్పీ కె వెంకటేశ్వరరావు వివరిస్తూ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ విలేకరుల సమావేశంలో పొదలకూరు సిఐ సంగమేశ్వరరావు, చేజర్ల ఎస్ఐ రాజేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆత్మకూరు డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 29వ తేదీ ఆదూరుపల్లి గ్రామంలో కారు కొనుగోలు చేసేందుకు ప్రొద్దుటూరు నుంచి ఆదూరుపల్లికి వచ్చిన ఖాదర్ బాషా అనే వ్యక్తి భోజనం చేసేందుకు కారును పెట్రోల్ బంక్ సమీపంలో నీడలో పార్క్ చేయడం జరిగిందని, కారు కొనుగోలు చేసేందుకు వచ్చిన వీరు హోటల్లో భోజనం చేస్తూ మాట్లాడుకునేది విన్న జేసీబీ మెకానిక్ గోపి అనే వ్యక్తి కారు ఆపి ఉన్న చోట ఎవరూ లేని సమయంలో కారు అద్దం పగలగొట్టి అందులో ఉండే నగదును తీసుకుని పరారవడం జరిగిందని, భోజనం చేసిన తర్వాత తిరిగి వచ్చిన ఖాదర్ బాషా దొంగతనం జరిగిందని
గ్రహించి వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో పొదలకూరు సీ సంగమేశ్వరరావు చేజర్ల ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా దగ్గరలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని 2-3 సార్లు అక్కడ తటపటాయిస్తూ తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి వివరాలు సేకరించగా అతను పొదలకూరుకు చెందిన జెసిబి మెకానిక్ గోపి అని తేలింది. ఇతనిపై గతంలో ఒక హత్య కేసు ఇంకా విచారణలో ఉందని తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు మరియు చేజర్ల ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ విజయారావు అభినందించారని ఆయన తెలియజేశారు. దగదత్తి మండలం కౌరుగుంట గ్రామంలో వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని ప్రారంభించిన గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. దగదర్తి మండలం కౌరుగుంట గ్రామంలో వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని ప్రారంభించిన గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ పాలడుగు రంగారావు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు తాళూరి ప్రసాద్ నాయుడు, అనంతరం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషదాయకంగా ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని, అలాగే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ 2వ సారి సీఎం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పన్నులు మోతబోగిచ్చే జగన్ కావాలా, అభివృద్ధి చేసే చంద్రన్న కావాలా, మీరే తేల్చుకోండి అంటున్న ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు. సిద్దనకొండూరులే బాదుడే బాదుడుకు విశేష స్పందన, హారతులతో స్వాగతం పలికిన మహిళలు, జనసంద్రమైన సిద్దనకొండూరు. పన్నుల మూత మోగించే జగన్ కావాలా, అభివృద్ధి చేసే చంద్రన్న కావాలా, మీరే తేల్చుకోండి, బొల్లినేని వెంకట రామారావు. బాదుడే బాదుడుకు విశేష స్పందన, హారతులతో స్వాగతం పలికిన మహిళలు, జనసంద్రమైన సిద్దన్న కొండూరు. గత ఎన్నికలలో మాయలు, మోసాలతో, అబద్ధపు హామీలతో అధికారం చేజెక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పన్నుల మూత మోగిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చెత్తపై కూడా పన్నులు విధిస్తూ చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు తీవ్రంగా మండిపడ్డారు. గురువారం కలిగిరి మండలం సిద్దన్న కోడూరులో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్రంగా ఆగ్రహించారు. ముందుగా స్థానిక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు, పూలమాలలు, గజమాలతో ఘన స్వాగతం పలికారు. ప్రతి పదార్థాలు అక్కడ కానీ ఇక్కడ కానీ అన్ని రోడ్లన్నీ ఆ రోజు